స్త్రీ సాధికారికత శిశు సంక్షేమం డాక్టర్ బాబా సాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు అధ్యక్ష ఒక సమాజం ఎంత పురోగమించింది అనే దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతిని నేను కొలమానంగా తీసుకుంటాను ఒక సమాజం ఎంత పురోగమించింది అని చెప్పి కనుకోవాలంటే దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతిని నేను కొలమానంగా ఒక ఇండికేటర్ గా తీసుకుంటానని చెప్పి డాక్టర్ బాబా సాహెబ్ భీమరావు అంబేద్కర్ చెప్పిన మాటలు అధ్యక్ష ప్రభుత్వ విధానాల లక్ష్యంలో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నత కూడా ఒకటి ఈ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో మాతా శిశు మరణాల తగ్గింపు తొలి శైశవ సంరక్షణ విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం అందుబాటులో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 257 ఐసీడీఎస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది వీటి పర్యవేక్షణలో పట్టణ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో 48770 అంగన్వాడీలు 6837 మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి పిల్లల్లో పోషణ లోపం పెరుగుదల ఆగిపోవడం తక్కువ బరువు ఉండటం అలాగే స్త్రీలలో రక్తహీనత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మరీ ప్రత్యేకంగా తగులు ఉంది పేదరికం నిరక్షరాస్యత వైద్య ఆరోగ్య పద్ధతుల పట్ల పరిజ్ఞానం లేకపోవడం పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తెలియకపోవడం పరిసరాల అపరిశుభ్రత మొదలైనందుకు కారణాలు ఈ పరిస్థితులను మెరుగుపరచడానికి కోసం ప్రభుత్వము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది దీని ద్వారా 7 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ఉప ప్రణాళిక షెడ్యూల్ మండలంలోని దాదాపు 66.66 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు 6 నుండి 72 నెలల్లోపు వయసు కలిగిన 3.18 లక్షల 18 వేల మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1500 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అలాగే స్త్రీలు శిశువులు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3456 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను